సహజముగా మనమంతా ఆత్మ ఆనంద స్వరూపులం, కానీ ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆనందం గురించి బయట ఎక్కడో వెతుక్కుంటున్నాం, అంటే మన గురించి మనమే వెతుక్కుంటున్నాం. ఇదే ఆశ్చర్యం. ఆధ్యాత్మిక విద్య కేవలం వినడంతోనే సరిపోదు, దానిని ఆచరణలో పెట్టినప్పుడే పూర్తిగా అవగతమవుతుంది. తెల్లటి బట్టకు ఏ రంగు వేసినా చక్కగా అంటుతుంది. సారవంతమైన భూమిలో ఏ జాతి విత్తనమైనా చక్కగా మొలకెత్తుతుంది. సాత్వికమైన హృదయంలో ఆధ్యాత్మికత తొందరగా నాటుకుంటుంది. ఆత్మ అనేది అవ్యక్తము, కనబడదు, వినబడదు, తాకబడదు, ఇంద్రియములకు మనసుకు అతీతమైనది, సూక్ష్మమైనది. ఆత్మదర్శనం కావాలంటే ముందు హృదయం నిర్మలంగా ఉండాలి. ఆత్మ గురించి విచారణ చేయాలి, పురాణ ఇతిహాసాలను, గ్రంథములను చదవాలి, సద్గురువును ఆశ్రయించాలి, సరైన సాధనలు చేయాలి. తద్వారా ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి. అప్పుడే నిజమైన మనశ్శాంతి ఆత్మానందము, అదే అసలైన ముక్తి మోక్షం. ఈశ్వరతత్వం. భగవాన్ రమణ మహర్షిని ఒక భక్తుడు ఇలా అడిగారు, స్వామి, దేవుడికి అలంకారం ఏమిటి? అలంకారాలు చేసి పూజించడం భావ్యమా అని. రమణులు నవ్వి, ప్రతివారు నిత్యం తమ విగ్రహానికి పళ్ళు తోమి స్నానం చేయించి జుట్టు దువ్వి అలంకరణ చేయట్లేదా? ఇది అంతే అన్నారు. భగవాన్, మీరు అరుణాచల పర్వతాన్ని ఈశ్వరుడిగా ఎందుకు భావిస్తున్నారు? అది మీతో మాట్లాడదు, ఉలకదు, పలకదు. అది మీకు గురువు ఎలా అయ్యింది అని మరో భక్తుడు అడిగాడు. ఆ ప్రశ్నకి ఏది ఉలకదో, ఏది పలకదో, ఏది నీతో సంభాషించదో, ఏది నీతో ఎప్పుడు వాదోపవాదాలు చేయదో, అదే ఈశ్వరతత్వం అని రమణులు జవాబిచ్చారు. అరుణాచల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.